ఢిల్లీలో గ్యాంగ్స్టర్ల పెళ్లి చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 250 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ సందీప్ అలియాస్ కాలా జతేడి, లేడీ డాన్ అనురాధ చౌదరి అలియాస్ మేడం మించులు పెళ్లి చేసుకున్నారు. మార్చి 12న ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 3లోని సంతోష్ బ్యాంకెట్లో వీరి వివాహం జరిగింది. పెళ్లి వేడుక దగ్గర ఎలాంటి గ్యాంగ్ వార్లు జరగకుండా, కాలా జాతేడి కస్టడీ నుండి తప్పించుకోకుండా భారీగా 250 మందికి పైగా పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ స్టాఫ్ క్రైమ్ బ్రాంచ్ల బృందాలతో టైట్ సెక్యూరిటీ నిర్వహించారు. వివాహానికి వచ్చే 150 మంది అతిథుల జాబితాను సేకరించిన పోలీసులు వారికి బార్కోడ్ బాండ్లు అందించారు. ఎంట్రీ పాస్ లేకుండా పార్క్ చేయడానికి ఏ వాహనాన్ని అనుమతించలేదు. పెళ్లి వేదిక పరిసరాల్లో అరడజన్కు పైగా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేశారు. గ్యాంగ్ వార్ ఎస్కేప్కు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని తీహార్ జైలు నుండి ద్వారకలోని వివాహ వేదిక వరకు పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది మోహరించారు. హర్యానాకు చెందిన సందీప్ అలియాస్ కాలా జాతేడి, రాజస్థాన్కు చెందిన అనురాధ చౌదరి అలియాస్ మేడం మింజ్లు అనేక కేసుల్లో నిందితులు. 4 ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ మార్చి 12న వివాహం చేసుకున్నారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్కు సందీప్ అత్యంత సన్నిహితుడు. ఇతడిపై దోషిగా హత్యాయత్నం వంటి 10కి పైగా కేసులున్నాయి. గ్యాంగ్స్టర్ ఆనంద్ పాల్ సింగ్ వద్ద పనిచేసిన అనురాధ చౌదరిపై హిస్టరీ షీట్ ఉంది. ఆమె ప్రస్తుతం బెయిల్పై బయట ఉండగా తీహార్ జైల్లో ఉన్న సందీప్ పెళ్లి కోసం న్యాయస్థానం 6 గంటలు పెరోల్ ఇచ్చింది.